ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే నడుం బిగించినట్లుగా తెలుస్తోంది. తనకు ఏం జరిగినా పర్వాలేదంటూ ఏపీకి న్యాయం జరిగే వరకు ఢిల్లీ పార్లమెంటుకు చెమటలు పట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. గతంలో తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ప్రస్తావించిన సమస్యలతో పాటు బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడంపై ప్రధానికి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు గట్టిగానే దిశానిర్దేశం చేశారు. ప్రధాని తమకు సమయం కేటాయించాలని రాష్ట్రం, తెలుగుదేశం ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఎంపీలంతా ప్రధాని వద్దకు వెళ్లకండి, 5 సభ్యులు మాత్రమే వెళ్లి కలవాలని, మిగిలిన వాళ్లు పార్లమెంట్లో నిరసన తెలపాలని సీఎం చెప్పడం చూస్తే ఢిల్లీలో చంద్రబాబు హీటు పెంచుతున్నట్లుగానే తెలుస్తుంది. ఇక తాజాగా ఆర్థిక మంత్రి జైట్లీ తెలుగు ఎంపీల తీరు చూసి షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకున్నామని, కానీ ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలపగా, దీనికి బదులుగా చంద్రబాబు చేస్తాం చూస్తామని కాలయాపన చేస్తే కుదరదని, తెలుగు ప్రజలుగా మాకు ఎవరికి బీజేపీ మాటలపై నమ్మకం, సంతృప్తి కలగదని, ఇప్పటికే ఆలస్యం జరిగింది, వెంటనే మాకు రావాల్సిన నిధులు పంపాలని ఉగ్రరూపం చూపించారు చంద్రబాబు. అయితే ఇన్నాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నటువంటి చంద్రబాబు ఇదే స్పీడును ముందు చూపించి ఉంటే బాగుండేది అని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.